मॉर्निंग 5:30 की, एग्जैक्ट 5:30 की లక్ష్మిని హాస్పిటల్ అడ్మిట్ చేసాం. నాకన్నా ఎక్కువ డబుల్ డబుల్ హ్యాపీనెస్ లక్ష్మికి. జస్ట్ ఇప్పుడే కోవిడ్ టెస్ట్ అయింది, రిపోర్ట్స్ తీసుకొని వెళ్తున్నాను. బేబీని ఇంకా చూపించలేదు లక్ష్మికి. ఇప్పుడు లక్ష్మి 2 డేస్ బేబీని చూపుకుని ఎలా ఉంటుంది అని నేను literally could not able to digest. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి సునీల్ తెలుగు బ్లాగ్స్. సో ఇది వచ్చి నా డెలివరీ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను అసలు ఇలా వీడియో షేర్ చేసుకోగలను అని అయితే అనుకోలేదు, ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ జరిగింది. సడన్గా వెళ్లాల్సి వచ్చింది అన్నమాట, ఎమర్జెన్సీలో వెళ్లాల్సి వచ్చింది. సో నేను ఇలా క్యాప్చర్ చేస్తాడు నా హస్బెండ్ అని దాన్ని నేను ఇలా షేర్ చేసుకోగలుగుతానని అసలు అయితే అనుకోలేదు. ఇదైతే హాస్పిటల్కి వెళ్లే ముందు చాలా చిన్న క్లిప్ తీశాను, అండ్ ఇది తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నేను లేబర్ రూమ్లో ఉన్నాను. నాకైతే వీడియోస్ తీయడానికి అవ్వలేదు, అండ్ నాకు అక్కడ కుదరలేదు, అండ్ నేను వీడియో తీసే మూడ్లో కూడా లేననమాట సడన్గా జరగడం వల్ల. ఇది వచ్చి తను నా మాటలు తను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది తన మాటల్లో వినండి. నాకైతే ఈ వీడియోస్ చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట. తను నా గురించి ఇంతలాగా అర్థం చేసుకున్నాడు, తను ఎలాగో అర్థం చేసుకుంటాడు నాకు తెలుసు, బట్ మరీ ఇంతగా అర్థం చేసుకుంటాడు అనుకోలేదు. సో తన మాటలు ఇంకా మీరు వినండి. హాయ్, జస్ట్ ఇవాళ మార్నింగ్ అంటే నవంబర్ 2 మార్నింగ్ 5:30 ఎగ్జాక్ట్ 5:30 లక్ష్మిని హాస్పిటల్ అడ్మిట్ చేసాం. సో ఫస్ట్ లేబర్ రూమ్లో తను ఉంది. ఐమ్ యాక్చువల్లీ వెరీ ఎగ్జైటెడ్, పెయిన్స్ అవి స్టార్ట్ అయ్యాయి. ఐ వుడ్ లైక్ టు షేర్ దిస్ విత్ యూ ఆల్, అండ్ ఐఎమ్ సూపర్ ఎగ్జైటెడ్. Yeah, I'm very happy to share this with you all. Let's see. So doctors, they were checking her, and Lakshmi ki chala life lone the most happiest day వచ్చేసింది. సో ఇంకా ఎంతోసేపు లేదు. నేను అండ్ నాకన్నా ఎక్కువ డబుల్ డబుల్ హ్యాపీనెస్ లక్ష్మికి, ఎందుకంటే తన లైఫ్లోనే తనకి ఏదైనా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ప్రెషియస్ అని ఏమైనా ఉంది అంటే నాకు తెలిసి ఇదే. తన బేబీ అండ్ ఈ మూమెంట్స్ అండ్ నాకు కూడా నా లైఫ్లోనే ఇది ఐ హోప్ చాలా మెమొరబుల్ డే అవుతుంది అని అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ నాకు ఏం మాట్లాడాలి కూడా తెలియట్లేదు, ఎందుకంటే తనకి ఎంత హ్యాపీనెస్ వస్తుందో ఐ కుడ్ ఇమాజిన్ అనమాట. తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అని ఆలోచిస్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో ఫస్ట్ గ్లిమ్స్ బేబీని ఎత్తుకున్నప్పుడు ఆ ఎమోషన్ ఎవరైనా క్యాప్చర్ చేస్తే చాలా బాగుంటుంది అని ఐ వాస్ థింకింగ్, బట్ కాదు. ఇక్కడున్న లోకల్ హాస్పిటల్స్లో ప్రాబ్లం ఏంటంటే హస్బెండ్ని లోపల రానివ్వరు. బట్ ద ఫస్ట్ గ్లింప్స్ వన్ వీ గెట్ టు సీ అవర్ బేబీ, వెదర్ ఇట్ ఈస్ అ బేబీ గర్ల్ ఆర్ బాయ్, ఆ మూమెంట్ ఎవరైనా క్యాప్చర్ చేస్తే దట్ వుడ్ బి ప్రెషియస్ ఫర్ బోత్ ఆఫ్ అస్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. బాయ్. ఇప్పటివరకు జరిగిందంతా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఒక సినిమాటిక్ ఫీల్ వస్తుంది నాకు, ఎందుకంటే నిన్న మొన్నటి వరకు చాలా హాట్ ఉంది వైజాగ్ మొత్తం,
అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. తన్ని హాస్పిటల్కి తీసుకొచ్చిన ఒక 5-10 మినిట్స్లో ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అన్నమాట. అది కూడా మామూలుగా కాదు, ఒక రేంజ్లో పడింది వర్షం. సో ఇట్ గేవ్ మీ అ గుడ్ ఫీల్, మేబీ దిస్ ఇస్ ఎ గుడ్ సైన్. సో ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. సి బిహైండ్ మీ ఇట్ ఈస్ రైనింగ్. ఐ వాస్ రియలీ రియలీ ఫీలింగ్ బ్లెస్డ్. జస్ట్ ఇప్పుడే కోవిడ్ టెస్ట్ అయింది, రిపోర్ట్స్ తీసుకొని వెళ్తున్నాను. సో చిన్న క్లిప్స్ అయితే తీయడానికి ట్రై చేశాను, బట్ తర్వాత అయితే ఇంకా కంటిన్యూ చేయలేదు. ఎందుకంటే నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి కాబట్టి. సో చిన్న బిట్ ఇలా తీశాను. అండ్ ఇక్కడ వచ్చి నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తున్నానన్నమాట. కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఏంటంటే నొప్పి మీద ఉన్న ఆ కాన్సన్ట్రేషన్ అంతా బ్రీత్ మీదకి వెళ్తుంది కాబట్టి నొప్పి తగ్గిన ఫీలింగ్ వస్తుంది. నొప్పి అయితే తగ్గదు, బట్ నొప్పి తగ్గిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి నేను బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తున్నాను అక్కడ. అండ్ ఇలా చిన్న చిన్న క్లిప్ తీయగలిగాను. ఇంకా తర్వాత అయితే ఇంకా నాకు అంత మూడ్ లేదు. సో అంటే అప్పుడు అలా జరిగిందనమాట. సో ఇంకా తీయాలి ఏమీ అనిపించలేదు. అండ్ తర్వాత ఫోన్ కూడా నా దగ్గర లేదు. ఆల్మోస్ట్ 3 డేస్ ఫోన్ నా దగ్గర లేదు. 3 డేస్ తర్వాత నా దగ్గరికి ఫోన్ వచ్చినా కానీ నా ఫోన్ని నేను చూడడం మాత్రం 7th డేనో ఎప్పుడో చూశాను. అప్పుడు చూసినప్పుడు సునీల్ రికార్డ్ చేసిన ఈ వీడియోస్ అన్నీ చూసి నేను చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట. లిటరల్గా నేను ఏడ్చేశాను తను నా గురించి ఇలా చెప్తుంటే. సో ఓ తను వీడియో తీసాడా అయితే ఇది ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి, ఎందుకంటే అది నాతో డైరెక్ట్గా చెప్పడం వేరు, ఇలా చెప్పడం వేరు కదా. 7 అయింది, ఎగ్జిట్ అవ్వడానికి ఇక్కడ జరిగేదానికి కరెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే బేబీని ఇంకా చూపించలేదు లక్ష్మికి. వెరీ ఎంతూజియాస్టిక్. నేను చూసేసాను, లక్ష్మి ఇంకా చూడలేదన్నమాట. 2 డేస్ వరకు బేబీని సపరేట్గా ఇంక్యుబేషన్ బాక్స్లో పెట్టారు. సో ఇప్పుడు లక్ష్మి 2 డేస్ బేబీని చూడకుండా ఎలా ఉంటుంది అని నేను లిటరల్లీ కుడ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. పాపం లక్ష్మి, తనకి లైఫ్లో ఏది ఈజీగా ఎప్పుడు దొరకదు అనుకుంటా. ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్, పెయిన్, హార్డ్ వర్క్ తనకి ఎప్పుడూ ఇంతే. ఏది ఈజీగా దొరకదు తనకి, అంతే నాకు అంతే. చాలా స్ట్రగుల్ కానీ, లాట్ ఆఫ్ పెయిన్, లాట్ ఆఫ్ ఎఫర్ట్. అప్పుడు కానీ ఇప్పుడు మాకు మంచి జరుగు. సో దిస్ ఈస్ ద బెస్ట్ డే ఇన్ అవర్ లైఫ్స్ మా ఇద్దరికి. బట్ ఇంకొన్ని గంటలు తను వెయిట్ చేయాల్సి ఉంటుంది బేబీని ఫస్ట్ టైం చూడడానికి. తను ఇప్పుడు బేబీని చూద్దాం అని ఎంత వెయిట్ చేస్తుందో నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఎవ్రీడే తన ఎమోషన్ కానీ అసలు నాకే తెలుసు, ఎవరికి తెలియదు. బట్ చాలా స్ట్రగుల్ ఆర్ ఎఫర్ట్ ఆర్ పెయిన్ తర్వాత వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూడండి. బిలీవ్ మీ, ఇప్పటివరకు నేను అండ్ లక్ష్మి ఆ హ్యాపీనెస్ని చాలాసార్లు టేస్ట్ చేశాను. వి నో దట్ ఫీలింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒక పక్క బాధ, అందరూ చూశారు తన బేబీని, తను మాత్రం చూడలేకపోయిందని బాధ ఉన్నా, బట్
తనకి ఇప్పుడు రేపు మార్నింగ్ ఫస్ట్ టైం బేబీని చూసినప్పుడు తను ఎంత సర్ప్రైజ్ ఫీల్ అవుతుందో అనే హ్యాపీనెస్, పర్మిషన్ ఉంటే ఐ వుడ్ లైక్ టు క్యాప్చర్ దోస్ థింగ్స్. యాక్చువల్గా పర్మిషన్ లేదు ఇక్కడ ఈ హాస్పిటల్లో. లేదంటే నాకు తను ఫస్ట్ టైం బేబీని చూసినప్పుడు ఆ మెమొరీస్ని క్యాప్చర్ చేయాలని నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. నేను చాలా ఎగ్జైటెడ్ ఆ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి ఐ వాంట్ టు స్టోర్ ఫర్ లైఫ్. ఎందుకంటే ఇది మా లైఫ్లో జరిగిన ఫస్ట్ అండ్ ద బెస్ట్ మెమొరీ కాబట్టి నాకైతే అసలు నిద్ర పట్టట్లేదు. లక్ష్మికి అంటే పాపం పెయిన్స్తో చాలా బాధపడుతుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అంటారు కదా, సో అలాగే మనకి ఆ నొప్పి బాధ తర్వాత వచ్చే హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. ఇదే నా బెడ్ బి వాళ్ళకి. మళ్ళీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ డాక్యుమెంట్ చేస్తా. బాయ్.